హాయ్ హలో, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నం లెగేది ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లకు ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా తుంచి, మీరు తీసుకునే బెండకాయ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అదేవిధంగా పొట్టు తీసుకునే వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా మంచి అరోమా వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేగించుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా బాగా పండిన టమాటాలు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ సైజు ఎంత చింతపండు కూడా యాడ్ చేసేసుకొని 1-10 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం దోరగా 50% ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేలాగా బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుతూ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ఈ బెండకాయకి అయితే సాల్ట్ బాగా పడుతుంది, చాలా బాగుంటుంది. సో ఇలా 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకునే టమాటా, వెల్లుల్లి, అల్లం అంతా కూడా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కూడా ఈ బెండకాయని కూడా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చినిపప్పు, 1 ఎండుమిర్చి ఇలా వేసేసుకోవాలి. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి. బెండకాయ అయితే కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే మనకు అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లబడిన తర్వాత 1 బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.